ఈ యూనివర్స్ కి బయట ఏముంటుందో తెలుసుకోవడం కన్నా ఈ యూనివర్స్ లో మైక్రోస్కోపిక్ లెవెల్లో ఏముంటుందో తెలుసుకోవడం కొద్దిగా ఈజీ అని అనుకోవాలి. ఈజీ అనే దానికన్నా మనకున్న పాసిబిలిటీని బట్టి యూనివర్స్ కి బయట ఏముంటుందో మనం ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ యూనివర్స్ ని క్వాంటమ్ లెవెల్లో డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఏముంటుందో తెలుసుకునే ఛాన్స్ మనకుంది. కాబట్టి సైన్స్ అప్పుడు పుడుతున్న టైంలో కొంతమంది ఆకాశంలోకి చూస్తూ భూమికి బయట ఏముంటుందో చూడాలని ఆశపడ్డారు. అలాంటి వాళ్ళలో గెలీలియో, కోపర్నికస్ లాంటి వాళ్ళుంటే ఈ యూనివర్స్ అనేది అతి సూక్ష్మమైన స్థాయిలో దేనితో తయారు చేయబడింది అని తెలుసుకోవడానికి డెమోక్రటిస్ లాంటి గ్రీక్ ఫిలాసఫర్స్ ట్రై చేశారు. అయితే యూనివర్స్ లో ఉన్న ప్రతి పదార్థం ఆటమ్స్ తో తయారు చేయబడింది అని అప్పట్లోనే డెమోక్రటిస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత 1897లో జేజే థామ్సన్ అనే అతను ఆటమ్స్ కన్నా చిన్న వాటిని కనుక్కున్నాడు. వాటికే ఎలక్ట్రాన్స్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆటమ్స్ లోపల న్యూక్లియస్ అనేది ఉంటుంది అని రూథర్ఫోర్డ్ అనే అతను కనుక్కున్నాడు. అండ్ ఆ తర్వాత ఇంకొన్నేళ్లకు న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయని కనుక్కున్నారు. దాని తర్వాత అదే ప్రోటాన్, న్యూట్రాన్లలో క్వార్క్ అనేది ఉంటుంది అని కనుక్కున్నారు. సో ఆటమ్స్ ని కనుక్కున్నప్పటి నుండి వీటి గురించి మనం ఎంతో చదువుకున్నాం. అలాగే వీటి మీద ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు యూనివర్స్ అనేది ఆటమ్స్ తోనే తయారైంది అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. అయితే సైన్స్ అనేది దాని కళ్ళకు కనిపించింది మాత్రమే నమ్ముతుంది. అండ్ దాని ద్వారానే మన ప్రాక్టికల్ లైఫ్ కి ఉపయోగం ఉంటుంది కూడా. అండ్ సరిగ్గా అలాగే కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గెలాక్సీలతో పాటు అతి సూక్ష్మ స్థాయిలో ఉన్న క్వార్క్ వరకు ఏముంటుందో ఈ సైన్స్ మనకు చూపించింది. వీటిని మనం ఎన్నో సంవత్సరాలుగా నిజమని నమ్ముతూ వచ్చాం. అయితే సరిగ్గా ఇక్కడే యూనివర్స్ అనేది సైన్స్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో మనం అర్థం చేసుకోవాలి అంటే మన స్కూల్ లైఫ్ లో ఉన్న ఒక కామన్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి. అదేంటంటే చిన్నప్పుడు ఖగోళ శాస్త్రం లో సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడని చదువుకుంటాం. అండ్ అప్పటి వరకు అదే నిజమని అనుకుంటాం. కానీ హై స్కూల్ కి వచ్చాక అప్పటి వరకు అదే నిజమని నమ్మిన మనకు సూర్యుడు ఉదయించాడు అలాగే అస్తమించాడు అని, అది కేవలం భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మాత్రమే అలా మనకు కనిపిస్తుంది అని చెప్తారు. దీన్నే పారాడాక్స్ అంటారు. అంటే ఇక్కడ సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఎంత నిజమో, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మాత్రమే అది అలా కనిపిస్తుంది అనేది కూడా అంతే నిజం. అంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్ ని కూడా మనం అపోజ్ చేయలేం. అయితే సరిగ్గా అలాంటి ఈవెంటే సైన్స్ లో కూడా జరిగింది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు యూనివర్స్ అనేది ఆటమ్స్ తో తయారైంది అని కొన్ని వందల సంవత్సరాలుగా బిలీవ్ చేస్తూ వచ్చాం. కానీ రియాలిటీ ఏంటంటే యూనివర్స్ లో ఆటమ్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ, క్వార్క్స్ కానీ ఏవి లేవు అని, ఈ యూనివర్స్ లో ఉన్నది కేవలం ఫీల్డ్స్ మాత్రమే అని క్వాంటమ్ ఫీల్డ్ థియరీ చెప్తుంది. అయితే ఫీల్డ్స్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం యూనివర్స్ మొత్తం ఇలాంటి ఫీల్డ్స్ తో నిండి ఉంటుంది. అయితే ఈ ఫీల్డ్స్ ఎలాంటివంటే, ఈ సముద్రాన్ని మనం విశ్వం అనుకుంటే అందులో ఉన్న వాటర్ అనేది ఫీల్డ్ అనుకోవచ్చు. సో అలాంటి వాటర్ లో ఉన్న చేప ఎప్పటికీ అది ఉంటున్న వాటర్ ని గుర్తించలేదు. నిజానికి అది వాటర్ వల్లే ముందుకు వెనక్కు కదులుతూ జీవిస్తుంది అని దానికి ఎప్పటికీ తెలియదు. అండ్ అది చూస్తున్న సముద్రాన్ని ఒక ఖాళీ స్పేస్ అని భావిస్తూ జీవిస్తుంది. అండ్ ఆ చేప అదే వాటర్ లో పుట్టి అదే వాటర్ లో చనిపోతుంది. అయితే సరిగ్గా అలాంటి సిచ్యువేషన్ లోనే మనం కూడా ఉన్నామని అనుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్తే, ఇప్పటి వరకు క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం యూనివర్స్ లో ఉండే ఏదైనా ఒక పదార్థాన్ని ఎంత స్థాయిలో అయినా డివైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని మాట్లాడుకున్నాం. అవే ఒక రకంగా ఫండమెంటల్ పార్టికల్స్ అని అనుకున్నాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వాటిని మనం చూస్తున్నంతసేపు మాత్రమే అవి పార్టికల్ స్టేజ్ లో మనకు కనిపిస్తాయి. అయితే అసలు వాటి నిజ స్వరూపం ఏంటంటే అవన్నీ ఇలాంటి కొన్ని ఫీల్డ్లలో క్రియేట్ అయ్యే వేవ్స్ లాంటివి. ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీరు చూస్తున్నది ఒక ఆటమ్ ఫీల్డ్ అనుకుంటే అందులోనే ఒక వేవ్ అనేది పైకి లేచినప్పుడు అది ఒక ఆటమ్ లాగా మనకు కనిపిస్తుంది. సో అలాంటి ఫీల్డ్ అనేది ఈ విశ్వం మొత్తం నిండి ఉంటుంది. అలాంటి ఫీల్డ్ లో క్రియేట్ అయ్యే వేవ్స్ యొక్క స్వరూపాలే ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతి పదార్థం. అంటే అదే ఆటమ్ తో తయారైన మనం కూడా ఒక వేవ్ లాంటి వాళ్ళమే. ఈ ఫీల్డ్స్ అనేవి ఒక సముద్రం లాంటివి. ఎలా అయితే సముద్రం మీద ప్రతి చోట వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయో, అలాగే ఈ శూన్యంలో మనకు కనిపించకుండా ఉండే ఫీల్డ్స్ లో నిత్యం వైబ్రేషన్స్ తో వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఈ ఫీల్డ్ లో ఉండే ప్రతి చోట ఎనర్జీతో ఒక వాల్యూతో ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న స్టాండర్డ్ మోడల్ ప్రకారం ఈ విశ్వం అనేది ఇలాంటి 17 ఫీల్డ్స్ తో నిండి ఉంటుంది. అండ్ గ్రావిటీని కూడా మనం ఒక ఫీల్డ్ అని అనుకోవచ్చు. సో ఈ థియరీ ప్రకారం యూనివర్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ ఫీల్డ్, అలాగే లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న గాడ్ పార్టికల్ యొక్క హిగ్స్ ఫీల్డ్ అండ్ క్వార్క్ ఫీల్డ్, అలాగే స్ట్రాంగ్ ఫోర్స్ అయిన గ్లూఆన్ కూడా ఒక ఫీల్డే.
ఇలాంటి అన్ని ఫీల్డ్స్ తో ఈ యూనివర్స్ అనేది తయారైంది. అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ నెబ్యులా అనేది ఎలా అయితే డిఫరెంట్ కలర్స్ తో కనిపిస్తుందో, నిజానికి అదంతా ఈ 17 ఫీల్డ్స్ తో నిండి ఉంది. అందులో ఉన్న ఒక్కో ఫీల్డ్ ఒక్కో కలర్ లో ఉంటే అన్ని కలిసి ఇలాంటి ఒక మిక్స్చర్ ఆఫ్ కలర్స్ తో కనిపిస్తుంది అని అనుకోవచ్చు. కాకపోతే వాటిని మనం ఒక పార్టికల్ లాగా కాకుండా వాటర్ లాంటి లిక్విడ్ తో ఊహించుకోవాల్సి ఉంటుంది. అయితే క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనేది క్వాంటమ్ మెకానిక్స్ లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ లాంటిది అని అనుకోవచ్చు. అండ్ ఈ క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనేది ఫిజిక్స్ లోనే ది బెస్ట్ థియరీ అని చాలా మంది థియరిటికల్ ఫిజిసిస్టులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎలాంటి ఆధారం లేకుండా భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుంది అనేది అప్పట్లో అందరికీ ఉన్న ఒక మిస్టీరియస్ క్వశ్చన్. దానికి సమాధానంగా పెద్దగా ఉన్న వస్తువులు చిన్నగా ఉన్న వస్తువులను ఆకర్షిస్తాయని, అలాగే సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని ఐజాక్ న్యూటన్ అన్నాడు. కానీ ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా అంత దూరంలో ఉన్న సూర్యుడు భూమిని ఈ శూన్యం ద్వారా ఎలా ఎఫెక్ట్ చేయగలుగుతున్నాడు అనే ప్రశ్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ కి వచ్చింది. సో ఆ క్వశ్చన్ వల్ల న్యూటన్ గ్రావిటీని ఎలిమినేట్ చేస్తూ స్పేస్ అనేది ఇలాంటి ఒక స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ రూపంలో ఇన్విజిబుల్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు. కాబట్టి ఎక్కువ మాస్ ఉన్న సూర్యుడు ఈ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ ని బెండ్ చేయడం వల్ల ఆ బెండింగ్ కి తక్కువ మాస్ ఉన్న ఇతర గ్రహాలు ఆ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ లో అడ్జస్ట్ అవుతూ ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. అంటే సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక అనేది సముద్రంలోని నీటి అలల తీవ్రతను బట్టి అవి కదులుతూ ఉంటాయి. సరిగ్గా అలాంటిదే ఈ ఫీల్డ్ థియరీ. అండ్ ఇది మ్యాథమెటికల్ గా ప్రూవ్ అయింది కూడా. అండ్ ఇక్కడ న్యూటన్ గ్రావిటీని మనం పూర్తిగా తప్పు అని చెప్పట్లేము, ఎందుకంటే ఇప్పటికీ న్యూటన్ గ్రావిటీని రాకెట్ సైన్స్ లో మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఫీల్డ్ థియరీ అనేది పార్టికల్ థియరీ కన్నా చాలా బెటర్ గా ఈ యూనివర్స్ ని మనం అర్థం చేసుకునేలా చేస్తుంది. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫీల్డ్స్ అనేవి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి. వీటినే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎక్సైటేషన్స్ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ ఫీల్డ్ లో ఒక ఎక్సైటేషన్ క్రియేట్ అవుతుందో ఆ వేవ్ అనేది ఇంకొక ఫీల్డ్ లోని వేవ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఎలక్ట్రాన్ ఫీల్డ్ లో ఒక వేవ్ అనేది క్రియేట్ అయితే అందులోనే యాంటీ ఎలక్ట్రాన్ వేవ్ డౌన్ లో క్రియేట్ అవుతుంది. అంటే కింద ఉన్న ఎలక్ట్రాన్ ఫీల్డ్ లో ఒక వేవ్ అనేది క్రియేట్ అయితే అది పైన ఉన్న ఫోటాన్ ఫీల్డ్ లో ఒక ఎక్సైటేషన్ ని క్రియేట్ చేస్తుంది. అలా ఒక ఫోటాన్ అనేది పుడుతుంది. సో ఇలా ఒక ఫీల్డ్ తో ఒకటి ఇంటరాక్ట్ అవడం వల్ల ఈ 17 ఫీల్డ్స్ కలిసి ఆటమ్స్ గా, ఎలక్ట్రాన్స్ గా, ప్రోటాన్స్ గా, క్వార్క్స్ గా నిత్యం ఈ శూన్యంలో వైబ్రేట్ అవుతూ పుడుతూ ఉంటాయి. అండ్ ఈ భూమితో పాటు మనం కూడా అలాంటి వేవ్స్ తో తయారైన వాళ్ళమే. అలాగే హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ ప్రకారం ఈ ఫీల్డ్ లో జీరో ఎనర్జీ అనేది ఉండదు. అంటే అవి నిత్యం వైబ్రేట్ అవుతూనే ఉంటాయి అని అర్థం. అలాగే ఈ ఫీల్డ్ అనేది యూనివర్స్ మొత్తం ఉంటుంది అని అనుకున్నాం. అంటే నేనున్న ప్లేస్ లో ఏ ఫీల్డ్ అయితే ఉంటుందో అదే ఫీల్డ్ కంటిన్యూస్ గా మీరున్న ప్లేస్ లో కూడా ఉంటుంది. అయితే అంతటా ఒకే ఫీల్డ్ ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ ద్వారా కమ్యూనికేట్ చేయగలమా అని అనుకోవచ్చు, కానీ అది మనం అప్పుడే చెప్పలేము. సో క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం పదార్థం అనేది పార్టికల్ రూపంలో ఉంటుంది. దాన్ని మనం ఎంతైనా డివైడ్ చేయొచ్చు. అండ్ ఫీల్డ్ థియరీ ప్రకారం యూనివర్స్ మొత్తం ఒకే ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి వీటిని మనం క్వాంటమ్ మెకానిక్స్ లాగా డివైడ్ చేయలేము. అందుకే ఈ రెండింటిని కలిపి క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అని అనుకోవచ్చు. అయితే ఈ ఫీల్డ్ లో వేవ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. దానికి కారణం మాస్, అంటే ద్రవ్యరాశి. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ పార్టికల్ యొక్క మాస్. అండ్ E=mc² ప్రకారం మాస్ అనేది ఎనర్జీకి మరొక రూపం. కాబట్టి ఈ ఫీల్డ్ లో ఇక్కడ ఉన్న ఎనర్జీ యొక్క వాల్యూ ప్రకారమే పార్టికల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ గా ఎలక్ట్రాన్ ఫీల్డ్ లో 0.511 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీతో ఈ ఫీల్డ్ ని మనం టచ్ చేస్తే ఒక ఎలక్ట్రాన్ అనేది పుడుతుంది. అంటే అది వేవ్ గా మారి ఎలక్ట్రాన్ గా మారుతుంది. ఈ వాల్యూ అనేది ఎలక్ట్రాన్ యొక్క మాస్ యొక్క వాల్యూ. అండ్ ఈ వాల్యూ కన్నా తక్కువ వాల్యూతో దాన్ని మనం టచ్ చేస్తే ఎలక్ట్రాన్ అనేది పుట్టదు. కాబట్టి ఒక పార్టికల్ యొక్క ఎనర్జీ వాల్యూతో మనం దాన్ని టచ్ చేస్తేనే ఆ ఫీల్డ్ లో పార్టికల్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఈ యూనివర్స్ లో పార్టికల్స్ అనేవి ఫండమెంటల్ కాదు అని, కేవలం ఫీల్డ్స్ మాత్రమే ఫండమెంటల్స్ అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఫీల్డ్ అనే ఐడియా ఫస్ట్ టైం మైకేల్ ఫారడే 1845లో ఉపయోగించాడు. ఆ తర్వాత క్వాంటమ్ ఎలక్ట్రో డైనమిక్స్ లో, అంటే క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో, అలాగే లైట్ అనేది మ్యాటర్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది కనుక్కున్నందుకు రిచర్డ్ ఫైన్మాన్ కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అండ్ ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం ఇలాంటి క్వాంటమ్ ఫీల్డ్స్ లాంటివి చూడొచ్చు. అలాగే క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఏర్పడుతున్నాయి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో ఈ యూనివర్స్ ని ఇంతకాలం పార్టికల్ గా మాత్రమే డిస్కవర్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ పార్టికల్స్ అనేవి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత నిజమో మరొక పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే అబద్ధం. వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టుగా ఇదంతా ప్యూర్ పారాడాక్స్ అని అనుకోవచ్చు. అండ్ సైన్స్ లో వచ్చిన ఎన్నో అడ్వాన్స్మెంట్స్ తర్వాత యూనివర్స్ మనకిచ్చిన ఒక సర్ప్రైజ్ అని అనుకోవచ్చు. అంటే స్కూల్ లైఫ్ లో విన్నట్టుగా సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఎలా అయితే నిజం అని అనుకున్నామో, సరిగ్గా ఈ యూనివర్స్ ని క్వాంటమ్ లెవెల్ వరకు పార్టికల్ గా అనుకుంటూ వెళ్ళాం. కానీ అవన్నీ పార్టికల్స్ కాదు అని
అవి వేవ్స్ అని యూనివర్సే మనకు నేర్పింది అని అనుకోవచ్చు. ఇదంతా చూసాక యూనివర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా అని మనం అనుకోవచ్చు. కానీ సైన్స్ అనేది కేవలం ప్రాక్టికల్ లైఫ్ లో టెక్నాలజీకి, అలాగే యూనివర్స్ ని ఫిజికల్ గా చూసింది నిజం అనుకుంటూ వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ యూనివర్స్ ని అర్థం చేసుకోవాలి అంటే అది కేవలం మెటాఫిజికల్ గా మాత్రమే సాధ్యపడుతుంది. అంటే యూనివర్స్ ని మనకున్న కాన్షియస్నెస్ తోనే ఎక్స్పీరియన్స్ చేయగలం అనేది నా ఉద్దేశం. సో ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కనుక సైన్స్ అండ్ స్పేస్ లవర్స్ అయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.